రోడ్లపై ధాన్యం వడ్లు ఆరబెట్టడంపై రామన్నపేట సీఐ నాగార్జునగౌడ్ చేగుంట పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామన్నపేట సీఐ నాగార్జునగౌడ్ మాట్లాడుతూ, ప్రతి రైతు ఆరుగాలం కష్టించి పండించిన పంటను కోతల సమయంలో ఆరబెట్టడం జరుగుతుందని, ఈ మధ్యకాలంలో కొంతమంది రైతులు రద్దీగా ఉండే రోడ్ల పక్కన ధాన్యం వడ్లు ఆరబెట్టడం ద్వారా చాలా వరకు వాటిని చూసుకోకుండా వాహనాలు అదుపు తప్పుతున్నాయని, తద్వారా కొన్ని చోట్ల ప్రాణ నష్టం జరిగిందని, రోడ్లపై వడ్లగింజలు ఆరబెట్టి రాత్రివేళలో నల్ల కవర్లు కప్పడం ద్వారా చీకట్లో అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు వాటిని గమనించకుండా ప్రమాదాలకు లోనవుతున్నారని, రామన్నపేట సర్కిల్లోని చేగుంట, చిన్నశంకరంపేట, నార్సింగ్, నిజాంపేట మండలాలకు చెందిన రైతులు రోడ్లపై ధాన్యం వడ్లను ఆరబెట్టకుండా ప్రజల ప్రాణాలను కాపాడడానికి సహకరించాలని రామన్నపేట సీఐ నాగార్జునగౌడ్ మీడియా సమావేశం ద్వారా ప్రజలను కోరారు. ఈ సమావేశంలో చేగుంట ఎస్ఐ సుభాష్ గౌడ్ పాల్గొన్నారు. రామాయణపేట్, చేగుంట, చిన్నశంకరంపేట్, నార్సింగి, నిజాంపేట్ సంబంధించినటువంటి రైతులందరికీ మా పోలీసు వారి తరఫున ఒక విన్నపం ఏంటంటే, ప్రజెంట్ అందరూ కూడా వరి కోతలున్నాయి, వడ్లు కోసి వాటిని ఎండబెట్టడానికి కోసం అని చెప్పేసి ఈ రోడ్లపైన పోయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ NH-44 హైవే పైన కూడా ఈ వడ్లను ఆరబెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ హైవే పైన వడ్లు ఎండబెట్టే క్రమంలో అది హైవే నుంచి లోపలికి అంటే గ్రామాల్లోనికి వెళ్లే టర్నింగ్ల వద్ద, జంక్షన్ల వద్ద కూడా ఈ వడ్లను కూడా ఎండబోయడం జరుగుతూ ఉంది. దానివల్ల యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనుషుల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. దయచేసి, మేము రైతులకు వ్యతిరేకం కాదు, రైతులను మేము ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు, మేము ప్రజలందరి కోసం ఉన్నాం, ప్రజలందరూ కూడా బాగుండాలనే కోరికతోటే మేము ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఊళ్ళలోకి వచ్చేటప్పుడు హైవే నుంచి లోపల తరలేటప్పుడు ఆ జంక్షన్ల దగ్గర వడ్లు పోయడం వల్ల ఆ గ్రామానికి వచ్చే వాళ్లే, ఆ గ్రామానికి చెందిన ప్రజలే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అక్కడ ఆ వడ్లను చూసుకోకుండా రాత్రిపూట ఆ కుప్పలు దగ్గరికి చేసి పెట్టడం వల్ల దానిపైన తాటిపత్రి కప్పడం లేదా ఆ తాటిపత్రి ఎగిరిపోకుండా రాళ్లను, పెద్ద పెద్ద రాళ్లను పెట్టడం జరుగుతూ ఉంది. అట్టి వాటిని చూసుకోకుండా దానిపై నుంచి బైక్ గాని ఆటో గాని ఏదైనా వెళ్లినప్పుడు దానిపై నుంచి పడితే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అట్లా ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం, ఏ వ్యక్తికి అయితే ప్రాణం పోతుందో ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబం కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి లేదా ప్రాణం పోకపోయినా వానికి కాలో చెయ్యో ఇరిగితే పని చేసుకోలేకుండా జీవనోపాధి చేసుకోకుండా రోడ్డు మీద పడే అవకాశం ఉంది. అట్లా అయినా వాళ్ళ యొక్క కుటుంబం రోడ్డు మీద పడతా ఉంది. దయచేసి ప్రజలందరికీ కూడా, మేము రైతులందరికీ కూడా మా యొక్క విన్నపం అనుకోవచ్చు, మా విజ్ఞప్తి అనుకోవచ్చు, ఏదైనా భావించండి. మేము కోరుకునేది మీకోసమే, మేము చెప్పేది మీకోసమే. ఈ విషయాన్ని దయచేసి అందరు గమనించి ఈ వరి వడ్లను ఎండబోసేటప్పుడు జాగ్రత్తగా ఓ పక్కన ఎండబోసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క వినపము. మేము రైతులకు మరొకసారి చెప్తున్నా, రైతులకు కానీ వారికి వారు చేసే పనులకు కానీ పోలీసు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండదు, వారికి సపోర్టివ్ గానే ఉంటది. మేము వారి కోసమే ఉన్నాము, దాంతోపాటు ప్రజలందరూ కూడా ముఖ్యం కాబట్టి వారి గురించే చెప్తా ఉన్నాము. ఎవరికీ నష్టం కలగకుండా జాగ్రత్తగా వాటిని ఎండబోసుకోవాలి. రాత్రిపూట కుప్పలు రోడ్ల మీద పెట్టకుండా, తాటిపత్రి అనేది నల్లది కప్పుతున్నారు, దాని మీద చీకట్లు వచ్చినప్పుడు కనిపించట్లేదు, చేయట్లేదు, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇంతకుముందు గతంలో మన సర్కిల్ పరిధిలోనే ఒక ముగ్గురు నలుగురు చనిపోవడం కూడా జరిగింది. ఇదే వరి కుప్పల మీదకి వెళ్ళి బండ్లు ఎక్కించి చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు కూడా రోడ్డు మీద పడతా ఉన్నాయని, ఇబ్బందులు పడతా ఉన్నాడు. కాబట్టి దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాం, లేదంటే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తాము.